ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలకి తెర లేపారనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు తన పరిపాలనతో ప్రజల యొక్క మన్ననలు పొందలేక భవిష్యత్తులో రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న బలమైన నాయకుల్ని ఎలిమినేట్ చేయాలన్న పద్ధతిలో ఆయన స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకెళ్తున్నాడో మనం కళ్ళారా చూస్తున్నాం మొదట తప్పుడు కేసులు పెట్టడం నా మీద కానీ భూమా నాగిరెడ్డి గారి మీద కానీ ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది మీద అలాగే వాళ్ళ ఆస్తుల మీద ఇబ్బంది పెట్టడం తర్వాత వాళ్ళని భయభ్రాంతులకి చేసి ఏ విధంగా పార్టీలోకి తీసుకోవటం మనం చూసాం ఈరోజు కర్నూలు జిల్లా నుంచి మరి ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ బలం ఏమాత్రం తగ్గలేదనేది మొన్న పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఈరోజు నంద్యాల ఎన్నికల్లో వాళ్ళకి ఓటమి తప్పదన్న భయంతో మరి ఏ విధంగా ప్రతిపక్షాన్ని భయభ్రాంతుల్ని చేసి ఏ విధంగా ఆ యొక్క సీటుని కైవసం చేసుకోవడానికి ఈరోజు నారాయణ రెడ్డి హత్య కేసు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఒక డిప్యూటీ సీఎం ప్రకి ప్రత్యర్థిగా మరి నించున్న వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీలో మరి బలంగా ఎదుగుతూ ఖచ్చితంగా గెలుపు వైపు వెళుతున్న ఆయన యొక్క పరిణామాలు చూసి ఈరోజు ఆయన్ని లేకుండా చేయాలి అని మరి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కానీ ఆయనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పావులు కదిపారో స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తనకి ప్రాణహాని ఉంది తనకి గన్మెన్లు కావాలి అని చెప్పినా కూడా పట్టించుకొని ప్రభుత్వం తన గన్ని రెన్యువల్ చేయడానికి ఇస్తే కూడా దాన్ని పొడిగించకుండా రెన్యువల్ని అలా ఆపేసి ఆ యొక్క విషయాన్ని ఆయన ప్రత్యర్థులకు చెప్పి కాపు కాసి ఆయన్ని చంపేంతవరకు కూడా వేచి చూసింది అంటే ఆయన హత్య గురించి చంద్రబాబు నాయుడికి డి డీజీపీకి అలాగే కేఈ కృష్ణమూర్తికి తెలియకుండా జరుగుంటుందా అని ప్రజలందరికీ కూడా అనుమానాలు కలుగుతున్నాయి ఈరోజు ఎంత సిగ్గుచేటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిషితేశ్వరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఎమ్మెల్యేలు దేవినేని ఉమాగాని అలాగే ధూళిపాలి నరేంద్రకి బంధు అని చెప్పి ప్రిన్సిపల్ని వదిలిపెట్టారు అలాగే మీరు చూస్తే నారాయణ కాలేజీలో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారో హత్యలు కావించబడ్డారో అన్న విషయం మీద పోరాడుతూ ఉంటే ఆయన ఇన్కమ్ కోసం మరి ఆయన్ని ఏ విధంగా తప్పించి ఆ యొక్క హత్యల మీద కానీ ఆత్మహత్యల మీద ఎటువంటి విచారణ లేకుండా చేశారో మనం చూసాం అలాగే గతంలో పరిటాల సునీత కుటుంబం మరి ఒక వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడిని ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొని వచ్చి మరి మర్డర్ చేస్తే దాంట్లో సిఐకి ఎస్ఐకి ఇన్వాల్వ్మెంట్ ఉందని అతని మీద మరి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే తన గన్మెన్ రిటర్న్ పంపి ఎలా బ్లాక్మెయిల్ చేసిందో మనం చూసాం మొన్నటికి మొన్న తణుకులో ఒక ఎమ్మెల్యే ఎస్ఐని డీటైన్ చేసి మరి ఏ విధంగా నిర్బంధిస్తే మరి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలంటే ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా గన్మ్యాన్ రిటర్న్ పంపుతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎటు వెళ్తోంది మరి ఈ చంద్రబాబు నాయుడు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఉంది ఈరోజు ప్రతిపక్షం మీద తప్పుడు కేసులు పెడుతూ స్వపక్షం మీద ఉన్న కేసుల్ని ఎత్తివేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తూ నూట ముప్పై జీవోల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పుల్ని అవి కోడ కోడలి శివప్రసాద్ కొడుకుల దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి అచ్చెంనాయుడు గారి దగ్గర నుంచి మరి ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే కార్యకర్తల వరకు వాళ్ళు చేసిన తప్పులన్నిటి నుంచి బయటపడే విధంగా ఆ కేసులన్నీ మాఫీ అయ్యే విధంగా నూట ముప్పై జీవోలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అంటే లా అండ్ ఆర్డర్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నాడో మనం కళ్ళారా చూస్తున్న విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఈరోజు ఆయన్ని ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి తప్పులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఇక డీజీపీ అసలు ఆ పదవిలో ఉండటానికి అర్హుడాన్ని ఒకసారి ఆలోచించాలి ఎక్కడో మరి సోషల్ మీడియాలో ఒక చిన్న క్లిప్పింగ్ చూశానని నన్ను విమెన్ పార్లమెంట్ సదస్సుకు రానికుండా డీటైన్ చేసి ఎలా అవమానించి హ్యూమిలైట్ చేసి పక్క రాష్ట్రంలో వదిలేసారే మరి ఈరోజు బలరాం గారు కానీ గొట్టిపాటి మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే పరిస్థితి వస్తే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రాలేదని నేను అడుగుతున్నాను అలాగే మీ యొక్క ఎస్ఐని తణుకు ఎమ్మెల్యే నిర్బంధించి మరి ఆయన్ని ఏ విధంగా హెరాస్ చేస్తున్న విషయం మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదని నేను అడుగుతున్నాను అలాగే నారాయణ రెడ్డి గారి హత్య కేసులో ఆయన హత్య కావించబడతాడు తనకి సెక్యూరిటీ లేదని చెప్పారే మరి ఆయన చనిపోయేంత వరకు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా డీజీపీ గారు నేను అడుగుతున్నాను మీరు ప్రజలకి రక్షణ కల్పించలేరు మీరు ప్రతిపక్షానికి రక్షణ కల్పించలేరు చివరికి మీ కింద పనిచేస్తున్న ఎస్ఐలకి సీఏలకు కూడా రక్షించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీరు ఏ విధంగా డీజీపీగా పనికొస్తారో మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోవాలి అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి మరి ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఏ విధంగా ఈ లాండ్ ఆర్డర్ భ్రష్టు పట్టిపోతుంది అంటే మరి ఈరోజు అవినీతిలో నంబర్ వన్గా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని నిలపడమే కాకుండా అరాచకాల్లో హత్యల్లో కూడా నంబర్ వన్గా నిలిపి ఈ రాష్ట్ర పరువుని గంగలో కలిపిన ముఖ్యమంత్రిగా ఈయనకి ఉండే అర్హత లేదు కాబట్టి వెంటనే ఆయన రాజీనామా చేయాలి లేదా ప్రజలు తిరగబడి ఇలాంటి నాయకుడిని దించాలి లేకపోతే ఈరోజు నారాయణ రెడ్డికి పట్టిన గతే రేపు ఎవరికైనా పట్టే పరిస్థితి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అలాగే ప్రజల తరఫున మీరు పోరాడినప్పుడే ఈ లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా మనం కాపాడగలం రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి దీని మీద ఒక గట్టి స్టేట్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మళ్ళీ పునరుద్ధరించాలి మళ్ళీ ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి మరి అండగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం